కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయాన్ని గాంధీ జయంతి సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వైసీపీ నాయకులు రామనారెడ్డి అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులను ఆదుకునేందుకు త్రాగునీరు సాగునీరు కోసం బ్రహ్మన్ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని చెరువులకు నీరు అందేలా కృషి చేసి రైతాంగాన్ని ఆదుకున్నారని ఆయన అన్నారు. తండ్రి ఆశయాలతోనే రాష్ట్రంలోని సైతం గ్రామాల రైతులను ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారని ఆయన అన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో 73 సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కరెంటు రమణారెడ్డి, పోరుమామిళ్ళ మాజీ ఎంపీపీ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంగళరెడ్డి, తహసీల్దార్ అయూబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, వైసీపీ నాయకులు రమణారెడ్డి ప్రజలు పాల్గొన్నారు. ప్రాజెక్ట్స్ పిఎంజీఎస్వై కింద కానీ దేనికి ఒక దానికి అంటే మీరు సిమెంట్ రోడ్ తార్ రోడ్ కావాలండి దానికి. అదే లేదు అది పిఎంజీఎస్వై కింద మనం ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న తుమ్మ చెట్లు ఇన్ని కూడా మన గ్రామంలో మీరు పోయి తలా ఒకరు పోయి కొట్టుకుంటే ఏమైందబ్బా? ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడాలి? సరిపోవు కానీ రెండు మూడు కార్యక్రమాలు పెట్టారు డి గారు. ఏదంటే గాంధీ జయంతి రోజు కాబట్టి అనంతరాజపురం ఉంది, అక్కడిని అట్లూరు మండలం కూడా పోవాలి, ఇంకో కార్యక్రమం కూడా పెట్టారు. కాబట్టి సమయభావం రాహుకాలం లోపలనే చేయాలి అని అంటున్నారు. 10:30 ఇంకొక లోపలనే చేయాలి, లేకంటే ఒక 2-3 గంటలు అనేక విషయాలు మీతో చర్చించాలని అనుకున్నాం. ఏది ఏమైనా కూడా మనం ఈనాడు జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, జగనన్నకు ముందు ప్రభుత్వం ఏ విధంగా ఉంది మనం చూస్తూ వచ్చినాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండే, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి ప్రభుత్వాలు ఏ విధంగా ఉండే, ఎలా స్పందించాయి అనేటువంటిది ప్రతి విషయంలో కూడా ప్రజల కోసం అహర్నిశం పాటుపడేటువంటి నాయకులు వైఎస్ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కానీ మరి తర్వాత వాళ్ళు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నేను ఎందుకు అంటున్నాను అంటే మన రాయలసీమ ప్రాంతానికి అనేక మనమంతా కూడా అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాం. తాగునీళ్ళు లేవు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది ప్రజలు వలసకు పోయేవాళ్ళు, వలసలకు ఏ బెంగళూరు హైదరాబాదు పూనా ఢిల్లీ అట్లా ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడ ఉండే పేదలందరూ కూడా ఇబ్బందులు పడేవాళ్ళు. దీన్ని మార్చాలి అని చెప్పి తపనబడినటువంటి కార్యక్రమంలో 2004 నుంచి 2009 వరకు కూడా కొన్ని కార్యక్రమాలు చేశాం, తెలుగు గంగ తెచ్చుకున్నాం. ముఖ్యంగా ఈనాడు బ్రహ్మసాగర్కు నీళ్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో నీళ్లు ఇవ్వగలిగినాం. అప్పుడు 5-6 సంవత్సరాలు కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చాం. మరి ఆయనైతే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి దరిదాపు 1000 కోట్లకు పైగా ఆ కాలంలో డబ్బిచ్చి పూర్తి చేసినారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నీళ్లు నిండడం లేదు, పూర్తి కావడం లేదు. మనం లిఫ్ట్ దీని మీద కుందు మీద లిఫ్ట్ పెట్టుకొని ఆ లిఫ్ట్ మీద నీళ్లు తెచ్చుకునేటువంటి కార్యక్రమం కూడా శాంక్షన్ చేశాడు, 600 కోట్ల రూపాయలు. అయితే కొన్ని ప్రాంతాలు అంటే చాలా ఎత్తులో ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి అట్లాంటి గ్రామాలు కొన్ని కాకుండా కనీసం 1-2 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఎప్పుడు కూడా బ్రహ్మసాగర్లో 2 కార్లు కూడా నీళ్లుండి మరి రైతులు సుఖ సంతోషాలతో ఉండేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు మనం చంద్రబాబు గారి కాలంలో చూసాం ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలకు దోచిపెట్టేటువంటి కార్యక్రమం, అదన్నా పేద ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా, ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా అనేటిది కాదు. మనం చూసాం
ఒక కొండ మీద నుంచి ఒక కాలువ దువ్వేవాళ్ళు. ఎందుకు దువ్వుతున్నారా అంటే అర్థం కాదు. అసలు ఆడుండే చెట్లకు అయ్యి నీళ్లు పడాలి, ఆడ నీళ్లు ఉండాలా? అవన్నీ తెచ్చి ఎక్కడికో అసలు అంటే ఆయన ఆయన వస్తే వర్షాలే రావు. అది నిజం వాస్తవం. మనం 2004 ముందు చూసాం. నేను కూడా పెద్ద అంత అంటే నమ్మకం లేకుండా కానీ ఏముంది లేదు భగవంతుడు ఇచ్చారు కదా అని. అది ఏందో కానీ అర్థం కాదు. ఇంతకు ముందు ఎంత ఇబ్బంది ఉండేదంటే 2003 2004లో ఎన్ని ఏ ఊర్లో చూసినా బోర్ల కోసం దాన్ని తప్పించినామో. ఏం కరువాది కానీ మళ్ళా ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చినారు. గత 5 ఏళ్లలో అట్లా ఇబ్బందులు పడ్డాం. ఈసారి చూసాం జగనన్న వచ్చిండు, పోయినసారి కానీ ఈసారి కానీ వర్షాలు వద్దంటే అన్ని వర్షాలు వచ్చినాయి, అన్ని చెరువులు నిండినాయి. చాలా వరకు అన్ని చెరువులకు కూడా నీళ్లు తెచ్చుకోగలిగినాం. ఇప్పుడు 88 చెరువులు ఉన్నాయి బ్రహ్మసాగర్ కింద. అన్ని చెరువులకు కూడా నీళ్లు పెడుతున్నాం. పోయినసారి కూడా 88 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. ఈసారి కూడా ఒక 2 నెలల ముందే ఇస్తున్నాం నీళ్లు. అదే అదే అదే. సో అట్లాంటి మంచి పంటలు పండుతున్నాయి భగవంతుని దయ వల్ల. అంతేకాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా జగనన్న ఏంటంటే ప్రభుత్వంలో ఉండే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో అంటే డైరెక్ట్గా మీకే. ఇప్పుడు ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే ఏదైనా ఒక రూపాయి వస్తే ఒక 1/2 రూపాయి కారిపోద్ది, పావులో 1/2 రూపాయి కారిపోద్ది. అట్లా కాకుండా ప్రతి రూపాయి కూడా మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లలో పడేటట్టు కనీసం 10-12 స్కీములు పెట్టాడు. ఏ 1 రూపాయి కూడా ఎక్కడ వృధా కాకుండా ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం. వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఆసుపత్రులు కట్టాలి, మంచి వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాలి, వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయాలి. ఇలాంటి చాలా చాలా పథకాలు